పిడుగురాళ్ల పట్టణం ఐదవ వార్డు పరిధిలో సుందరయ్య కాలనీ వాసులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా కాసు మహేష్ రెడ్డి, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ చేశారు. సుందరయ్య కాలనీకి నడుచుకుంటూ వెళ్లిన శాసనసభ్యుడికి కాలనీ వాసులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి సుమారు 250 మందికి స్వయంగా అందజేశారు. అనంతరం శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం 3 నెలల్లో మీ చేతికి నివాస ఇళ్ల పట్టాలు అందజేశానని, రానున్న 2 నెలల్లో మిగతా వారికి కూడా ఇళ్ల పట్టాలు అందజేసి రోడ్లు మరమ్మతులకు నిధులు 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చక్రవర్తి మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. చెల్లెమ్మ విక్రాంగురాలు పాప అడిగింది, ఇంకా కొంతమంది స్థలాలు ఉన్నోళ్ళు అర్జీలు పెట్టుకోండి, ఇది నాన్ని మాత్రమే, ఎక్కడో ఒకడు మొదలు పెట్టాలి పట్టాలి, మొదలు పెడితే మిగతా వాళ్ళందరూ మీరు అర్జీలు పెట్టుకుంటే వెరిఫై చేసి మళ్ళీ 2 నెలల్లో మళ్ళీ ఏప్రిల్ మే మాసంలో మళ్ళీ ఇలాంటి సభ పెట్టి ఆ మిగతా వాళ్ళకు కూడా పట్టాలు ఇవ్వటం జరుగుతుంది. మీ కళ నెరవేర్చాలి, సొంత ఇల్లు మీకు ఉండాలి. కేవలం ఇళ్ల పట్టాలే కాదు, వస్తూ చూశాను రోడ్లు సక్రమంగా లేవు. గతంలో మీకు తెలుసు ఇంకా చండాలం ఉండేది, ఇప్పుడు నేరుగా బ్రహ్మాండమైన R&B రోడ్డుకి వేసాం, రేపటి తార్ రోడ్ చేయాలి. ఇక్కడ కూడా ఒక 10 లక్షలతో 10-15 లక్షలతో ముందు డ్రైనేజ్, ఎందుకంటే సిమెంట్ రోడ్ వేసినాం ఆగవు, పగిలిపోతాయి నీళ్ళ వల్ల. ముందు ఈ చేస్తున్నామని మీకు తెలియజేస్తున్నాం. త్వరలోనే టెండర్లు పూర్తి చేసి రేపు ఎండాకాలం ఏప్రిల్ మే మాసంలో ఈ కాలనీ అంతా కూడా డ్రైనేజ్ కట్టిస్తాం. ఈ నెల జనవరి మాసంలో పట్టాలు, ఓ నెల తర్వాత మార్చి చివర ఏప్రిల్ మేలో మీకు డ్రైనేజు లైట్లు వస్తాయి, ఆ తర్వాత సిమెంట్ రోడ్ వేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆలస్యమైంది, ప్రతి ఆడపడుచుకి పట్టా నా చేతుల మీద ఇవ్వాలి, త్వర త్వరగా కానిచ్చాలి కాబట్టి కార్యక్రమం పేరు పిలుస్తుంటారు. దయచేసి మిగతా నాయకులంతా పక్కకు పోతే నేను ఒక్కడిని ముందుకొస్తాను, ఇచ్చినోళ్ళు ఒక సైడ్ వెళ్ళిపోయేటట్టు చూసుకోండి. మరి 13 సంవత్సరాలంటే సామాన్యమైన విషయం కాదు. అన్ని రోజుల నుంచి పాపం సొంత ఇల్లు మాకు ఉండాలి, మా బిడ్డల్ని సొంత ఇంట్లో పెంచుకోవాలని అంతా కూడా ఇక్కడ కార్మికులు కూలీలు ఎవరు లక్షాధికారులు కోటీశ్వరులు కాదు. మొన్న మీరు 3-4 నెలల క్రితం నేను ఇక్కడికి వచ్చా, ఆ రోజు కొంతమంది మహిళలు చెప్పారు, సార్ దాదాపు 10-13 సంవత్సరాలు ఇక్కడ స్థలాలు కొనుక్కొనే లేదు, కొన్ని ఖాళీ స్థలాలు ఉంటే ఇల్లు వేసుకున్నాం, ఇల్లు కట్టుకున్నాం, లోన్ తీసుకోవాలన్నా అంతేనా, రిజిస్ట్రేషన్స్ కూడా చేయరు. ఆ రోజు చెప్పింది ఇది, నేను ఆ రోజు ఒకటే చెప్పా, అమ్మ కొంచెం ఓపిక పట్టండి, ఇప్పుడేగా మీరు నా దృష్టికి తెచ్చింది. మరి 13 సంవత్సరాల నుంచి అనేక ప్రభుత్వాలు వచ్చినాయి, అనేక మంది ఎమ్మెల్యేలు అయ్యారు, నాకు 3 నెలల క్రితమే మీరు చెప్పింది. 13 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం ఏ ఎమ్మెల్యే చేయలేంది, 3 నెలల్లో మీ బిడ్డ కాసు మహేష్ రెడ్డి చేసి పెట్టారు. ఫోటో ఉందా లేదా చూసుకోండి, టెలిపోండి, ఇక్కడ ఖాళీ ఇవ్వు, మొత్తం ఖాళీ. గంధం రామకోటమ్మ, కొండ రమాదేవి, తులసి.